హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ రాబోతుంది. నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమినే ప్రజలు దసరా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దసరా రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి దసరా రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుడు వరాల వలన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురుడిపై భారీగా ప్రకాశవంతమైన తేజోవంతముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజము ముఖముగా విష్ణు తేజము, బహుళగా బ్రహ్మ తేజము, పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షరమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుడు సైన్యంతో తలపడి భయంకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉద్రుడు, మహాహనుడు, హసిలాముడు, భాస్కరుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురుడితో తలపడింది. యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషీ రూపం, సింహరూపం, మానవ రూపంతో భయంకరంగా పోరు చేసి చివరకు మనిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినం సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది. అదే విజయదశమి కూడా, దీనినే దసరా అని కూడా అంటారు. దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్లదశమి రోజున జరుపుకుంటారు. దసరా వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమినే అందరూ కలిసి జరుపుకుంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు. మొదటి 9 రోజులు శరన్నవరాత్రుల పేరిట రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్ట, మహర్నవమి, విజయదశమి. విజయదశమినే దసరా అంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్రలు ఉన్నాయి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చిన ఆశ్వయుజ దశమిని విజయ సంకేత అనే పేరు మీద విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా సరే విజయం దద్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. విజయదశమి పండుగగా రూపొందింది. దసరా రోజు ఇంట్లో పిల్లలు, ఆడవారు కన్నీళ్లు పెట్టకూడదు. అలా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే. అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయానికి వస్తే, దసరా రోజున ఆడవారు ఎరుపు, స్కై బ్లూ లేదా ఎల్లో కలర్ చీరను కట్టుకుంటే మంచిది.
ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను కట్టుకున్నా అమ్మవారు అనుగ్రహాన్ని పొందుతారు. మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్ దుస్తులను ధరించాలి. అలా ధరించడం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకొని ఈ రంగు దుస్తులు ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు ఇలా అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లి బాధకి మంచి జరుగుతుంది, సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమను నుదుటిన పొట్టుగా పెట్టుకోండి. ఇలా ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవడం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించడం వలన అన్ని రకాల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది, చేసే పనుల్లో విజయాలు మిమ్మల్ని వరిస్తాయని, పట్టిందల్లా బంగారం అవుతుంది, సంపాదన విపరీతంగా పెరుగుతుంది, ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక అందరూ ఈ దసరా రోజు ఈ రంగు చీరలను, ఈ రంగు దుస్తులను ధరించండి. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగు గాజులు ధరిస్తే మంచిది అనే విషయానికి కూడా వస్తే, ఆడవారు ఈరోజు పచ్చ లేదా ఎర్రటి రంగులో ఉండే గాజులను ధరించాలి. అలా ధరిస్తే మీ భర్త ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది, దీర్ఘ సుమంగిలిగా వర్ధిల్లుతారు, డబ్బుకు లోటు అనేది రాదు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక అందరూ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి, ఆడవారు ఈ రంగు గాజులను ధరించండి. ఈ విధంగా ధరించి ఆనందంగా జీవించండి. అదేవిధంగా దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఓదాలని శాస్త్రం చెప్తుంది. శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజరాజేశ్వరీదేవి, కనక దుర్గాదేవి, లలితాదేవి ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి. దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అరడజన ఎర్రటి గాజులను ఉంచండి. ఎర్రటి గాజులను ఉంచడం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు, ఆర్థికంగా బాగా స్థిరపడతారు, సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లకు ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురు చేతికి ఈ గాజులు వేయండి. ఒకవేళ మీ కూతురికి పెళ్ళయి అత్తవారి ఇంట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి. పర్వాలేదు, అసలు మాకు కూతుర్లే లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులు వేసుకోవచ్చు. వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది, సంపదలు రెట్టింపు అవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని కానీ అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. ఇలా ఈరోజు దానం చేయటం వలన మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి, సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి, మీ ఆస్తులు పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి, దరిద్రం మాయమైపోతుంది, ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. ఈరోజు ఈ నియమాలను పాటించండి. వీలైనంత వరకు రెడ్ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్ దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి. ఈ మూడు కలర్స్లో కానీ ఈ మూడు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు కానీ ధరించండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ ఈ రంగు దుస్తులు ధరించండి. అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు, సకల ఐశ్వర్యాలను ఇస్తారు. అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. కనుక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి. అలా ధరించడం వలన మీ సౌభాగ్యం, సంపద పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు మీ దరిదాపుల్లోకి కూడా రావు, ధనవృద్ధి కలుగుతుంది, దరిద్రానికి మీ ఇంట్లో చోటు ఉండదు,
భవానీ అనుగ్రహం ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగు గాజులను వేసుకొని శుభఫలితాలను పొందండి. ఇక నిత్య జీవితంలో మనం పూజైన వ్రతమైన నోమైనా సరే మనం దీపారాధనతోనే మనం దాన్ని మొదలు పెడతాం. దీపంలో దేవతలు వేదాలు ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. దీపారాధనతో కాంతి శాంతి చేకూరుతాయి. దీపానికి చాలా విశిష్టత ఉన్నదని అందువలనే దీపారాధనను ఒక పద్ధతిగా నిష్ఠగా చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. దీపం వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీపకాంతితో తొలగిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్నది. దీపాన్ని దేవీ నవరాత్రుల్లో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు. అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు. ఆకు మీద లేదా పల్లె మీద ఉంచాలి. ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే ఒక ప్లేట్ మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకులు రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు కుందిని పెట్టి ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం పెడితే గ్రహదోషాలు పోతాయి, రాహుకేతు దోషాలు పోతాయి, శని దోషాలు కూడా పోతాయి. జాతకంలో దోషాలు అనేవి ఉండవు కనుక ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు అనగా దసరా రోజు ఇలా దీపం వెలిగించండి. గ్రహదోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. దసరా పండుగకు నీలిరంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంటుంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడడాన్ని అదృష్టంగా శుభ సూచకంగా ప్రజలు భావిస్తారు. ఎప్పుడో కానీ కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనమివ్వటం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివారులో పంట పొలాల్లో తలుక్కుమని జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ పక్షి తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ఈ పాలపిట్టను శుభాలకు విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడగానే ప్రజలు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు వనవాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనిపించిందంట. అది కూడా విజయదశమి రోజే కనిపించడం గమనార్థం. నాటి నుంచి పాండవులకు అన్నీ విజయాలే స్తుతించాయని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారు. అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడటానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే, ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందేనని పండితులు చెప్తూ ఉన్నారు. నీలము పసుపు రంగుల కలబోతలో పాలపిట్ట చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపెట్టే కావటం విశేషం. అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపెట్ట కూడా కనుమరుగైపోతుంది. ఊర్లలో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్లు కనిపిస్తున్న నగర శివారులో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది. మరోవైపు దసరా రోజున పాలపెట్టను తప్పనిసరిగా చూడాలని ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు. పాలపెట్టను పంజరంలో బంధించి తీసుకువచ్చి శుభాలు కలుగుతాయి అని ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అలా చేస్తే అదృష్టం కాదు దురదృష్టం వస్తుంది. ఇక మరికొంతమంది దసరా పండుగ రోజున పాలపెట్టను కొని వాటిని ఊరు శివార్లలో పొలాల మధ్య విడిచిపెడుతూ ఉంటారు. అలా చేస్తే తమకు అంతా శుభమే కలుగుతుందని వారి నమ్మకం. చూశారు కదండి, ఈ రోజున అంటే దసరా రోజున ఏ ఆకు మీద దీపం పెడితే మనకు శుభ ఫలితాలు కలుగుతాయో అని.
ఇలా ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మేము పెట్టే ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.